ముందుగా ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నానండి. ఓకే, పన్నీర్ కీర్ చేస్తున్నారు? అవునండి. పన్నీర్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, పంచదార 1 కప్పు, పాలు 1/2 లీటర్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, హర్షిణి గారు మొదలు పెడతారా? ఓకే, ముందుగా ఏం చేయాలి? పాలు మరగబెట్టుకోవాలండి. ఓకే, వేసేయండి. పచ్చిపాలు అవి? అవునండి. ఓకే, సో మరగాల బాగా? పాలు బాగా మరగాలండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్? అవునండి. ఓకే, హర్షిణి గారు అండ్ హారిక గారు ఇద్దరు పేర్లు హాతోనే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇద్దరు బ్లూ కలర్ శారీసే కట్టుకున్నారు. ఏంటి, మీ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? అవునండి. ఉందా? ఓకే, ఏంటి సంబంధం? సిస్టర్స్ అండి మేము. సిస్టర్సా? అక్క చెల్లెలా? అవునండి. ఓకే, సో ఫస్ట్ పెద్ద పెద్ద ఎవరు? అక్క. అక్క చెల్లి. ఓకే, ఇది పాలు మరిగే లోపు ఇంకేమైనా ప్రాసెస్? డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. వేయించుకోవాలా? సరే అండి. నెయ్యి అండి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. ఓకే, ఆవు నెయ్యా? అవునండి. ఓకే, వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇవి వేగిపోయినాయి కదా, ఆఫ్ చేసేసాం. ఆఫ్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి? ఇందులో సర్వ్ చేసుకోండి. తీసుకుందామా? ఇందులో చేసేద్దామా? లేదండి, సరే తీసుకోండి. పాలు కూడా బాగా మరిగిపోతున్నాయి కదా, ఆఫ్ చేసే ఇచ్చా ఇవి? లేదండి, అందులో పన్నీర్ వేసి కలపాలి. అవునా? ఓకే, అయితే నేను షిఫ్ట్ చేస్తాను ఇక్కడికి. ఓకే, సో పొంగిపోతుంది. అవునండి. పన్నీర్ వేద్దామా? వేసేద్దాం. వేసేయండి. ఇదేంటి, పచ్చి పన్నీరేనా? పచ్చి పన్నీర్ తురిమారు? తురిమానండి. సో పాలల్లో పన్నీర్ పన్నీర్ కనిపాల? అవునండి. సో ఈ రెసిపీ చాలా సార్లు చేస్తుంటారా మీరు? అవునండి, చేస్తుంటారు. సాన్వికి చాలా ఇష్టం అనమాట. అవునండి. తను స్వీట్స్ బాగా తింటుందా? చాలా తింటానండి. స్వీట్ తింటుందా బాగా? సో ఇది ఉడుకుతున్నప్పుడు ఏం చేసుకోవాలి? షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేయాలా? ఓకే, చేస్తారు ఇప్పుడు? చేస్తా. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటున్నారా? అవునండి. చేసుకోండి. ఎన్నిసార్లు చేస్తుంటారు ఈ రెసిపీ? చాలా సార్లు చేశానండి. సో పంచదార కరిగేంత వరకు బాగా బాగా కలుపుకోవాలండి. ఓకే, ఇప్పుడు యాలకుల పౌడర్ యాడ్ చేసుకో. వేయండి. ఓ, చాలా సింపుల్. అవునండి. సో అదేంటి కలరా? అవునండి, ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు యాడ్ చేస్తున్నారా కలర్? అవునండి, కొద్దిగా. ఓకే, సిమ్లో పెడదాము. పెట్ట. సో ఫుడ్ కలర్ మీరు దేనికి యాడ్ చేస్తున్నారు? పిల్లలకి కొంచెం అట్రాక్షన్ కోసం, కనిపించడం కోసమా? అవునండి. ఓకే, బట్ మాక్సిమం మనం అవాయిడ్ చేసుకుంటే బెటర్. కుంకుమ పువ్వు, దాని బదులు కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్నా కలర్ వస్తుంది కదా. సో ఇది బాగా మరిగిపోయినట్టు కదా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇది పౌడర్ యాడ్ చేసుకోవడం. ఓకే, చేసుకోండి. సో వాటర్ లో మిక్స్ చేసి చేస్తారా? అవునండి. ఎల్లో ఆరెంజ్ కలర్ లో వస్తుంది అన్నమాట ఖీర్. సో ఇది ఇలా పలచగానే ఉంటుందా ఖీర్? అంతే కదా, ఫ్రీజర్ లో పెట్టాలి సర్వ్ చేసుకున్నాక. ఓకే, అంటే కూల్ గా, కూల్ కావడానికి. ఓకే, కూల్ గా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫైన్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అందులో యాడ్ చేసాం. అప్పుడు కొంచెం దగ్గరగా కూడా అయిపోతుందండి. సో మనం ఇప్పుడు ఆఫ్ చేసి ఆఫ్ చేసేయండి. ఓకే, ఈ డ్రై ఫ్రూట్స్ అందులో మిక్స్ చేసేయండి. ఓకే, చేసేసేయండి. సో రెడీ అయిపోయింది. అవునండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? అంతే అండి. సో రెడీ అయిపోయినట్టేనా? అంతే అండి. చేయండి.
చూసారు కదండి పన్నీర్ ఖీర్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ ఖీర్ తయారు చేసే విధానం, ఒక ప్యాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. మరొక ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. మరుగుతున్న పాలల్లో పన్నీర్ తురుము వేసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి, ఫుడ్ కలర్, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే పన్నీర్ ఖీర్ రెడీ. పన్నీర్ ఖీర్ తయారు చేసే విధానం చూసాం కదా రాజ్ గారు, టేస్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళ చాయిస్ కదా. ఎస్, టేస్ట్ చేయండి ఇద్దరు. ఎలా ఉంది? మంచిగా ఉందా? నచ్చిందా? చాలా బాగుంది. చాలా బాగుంది కదా. బాగుందండి. అంటే మనకి కొంచెం పన్నీర్తో చేశారు కదా, కొంచెం ఆ జున్ను టేస్ట్ లా వచ్చింది. బాగుందండి. ఎస్, చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా మందార ఆకులు తీసుకుని అందులో కాస్త పెరుగు వేసుకొని బాగా గుజ్జులాగా చేసేసుకొని దీన్ని కొబ్బరి నూనెలో వేసుకోవాలి. అంటే కొబ్బరి నూనె కాస్త మరక కాచుకుని ఆ కాగుతున్న కొబ్బరి నూనెలోనే దీన్ని కూడా వేసి కాసేపు కాగబెట్టుకుని వడకట్టుకుని ఆ నూనెని కనుక తలకు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే, అంటే స్నానం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కనుక తలకి ఆ నూనె అప్లై చేసుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తల స్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది.